హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఈరోజు మనం చింత చిగురు గురించి తెలుసుకుందాం. చింత చిగురును మనం వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్లో వేసుకొని తింటాం కదా, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. జూన్లో దొరికే చింత చిగురును మిస్ చేసుకోకండి. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. చింత చచ్చిన పులుపు చావలేదు అన్న సామెతను మీరు వినే ఉంటారు కదా. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్ పనిచేసి విరోచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఫైల్స్ ఉన్నవారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. ఫినాల్స్, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వేడివేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్ళు, పూత చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్రరక్త కణాలు ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీవైరల్ గుణాలు దీంట్లో ఉంటాయి. పలు రకాల క్యాన్సర్ రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకల దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగజేస్తుంది. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కేళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లుగా పనిచేస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, చింత చిగురు వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో. కాబట్టి ఈ సీజన్లో చింత చిగురును ఖచ్చితంగా వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.